అమెరికాకి చైనా ఇప్పుడు ఒక పెద్ద చెక్ అయింది. అమెరికాలో చైనా చేసిన ఒక వ్యవహారం ఇప్పుడు సంక్షోభం, దాని మీద విచారణకి ఆదేశించినటువంటి పరిస్థితి. వాషింగ్టన్ డీసీలో 2017లో 100 చైనీస్ గార్డెన్ నిర్మిస్తాను, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఒక ఆఫర్ ఇస్తే ఆ కట్టడానికి $100 మిలియన్ కడతామని చెప్పేసి చైనానే ఖర్చు పెడతాననేటప్పటికీ దానికి అంగీకరించేసింది అమెరికన్ ప్రభుత్వం. దీంట్లో గుళ్ళు, పెవిలియన్తో పాటుగా 70 చైనీస్ పగోడా కూడా నిర్మిస్తామని చెప్పారు. ఈ ఆఫర్కి వాషింగ్టన్ స్థానిక అధికారులు ముచ్చటపడ్డారు. ఏటా పర్యాటకులు కూడా పెరుగుతారన్నటువంటిది ప్లాన్ చేసుకున్నారు. రాజధానికి 2 దూరంలో కడతామన్నారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా పాలనా భవనాలు కేవలం 2 దూరంలోనే ఈ పగోడాను చాలా ఎత్తుగా నిర్మించబోతున్నామని చెప్పి ప్రకటించారు. సిగ్నల్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడానికి చైనాకి ఈ ప్రదేశం అత్యంత అనువైనది అని అక్కడ అమెరికన్ నిపుణులు చెప్పడంతో అసలు చర్చ ప్రారంభమైంది. ఈ పగోడా నిర్మాణానికి వాడతామని చెప్పిన మెటీరియల్ మీద కూడా అనుమానాలు వ్యక్తమైనవి. ఈ మెటీరియల్ మొత్తం తనిఖీలు కాస్కారలేని దౌత్య మార్గాల్లో చైనా నుండి తెప్పించాలని నిర్ణయించడంతో అమెరికన్ ఇంటెలిజెన్స్ వింగ్ దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. 2017 అమెరికాలోని కీలక ప్రదేశాల్లో స్థలాల కొండ మీద ఫెడరల్ అధికారులు దర్యాప్తు ఇప్పుడు ప్రారంభించారు. చైనా వాటికి సంబంధించి చైనా గోడచారులకు అడ్డాలాగా స్థానిక కాన్సులేట్లు ఉన్నాయి అని చెప్పేసి వాటిని మూయించేశారు. కూడా కీలకమైన సైనిక ప్రభుత్వ కార్యాలయాల దగ్గర చైనా గోడచారులు వినికిడి పరికరాలు ఏర్పాటు చేసినట్టు కూడా గుర్తించారు. అంటే హియర్ఫు అక్కడ ఆ ఏరియాలో ఏమేమి మాట్లాడుకుంటున్నారో మొత్తం రికార్డు చేసింది. ముఖ్యంగా మధ్య పశ్చిమ అమెరికాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సైనిక కేంద్రాల దగ్గర హువావే సంస్థ ఏర్పాటు చేసిన పరికరాలు, సెల్ టవర్లు అధికారులు కనిపెట్టారు. వాటిట్లో కూడా ఇది ఉందని. అయితే చైనా ఇది తోసిపుచ్చుతున్న చైనా అమెరికాలోనే ఈ మొత్తం వ్యవహారం నడుపుతుండడం అనేది సంచలనం సృష్టిస్తుంది. అణ్వాయుధాలు ఖండాధక్షేపణ బొరియలకు వెళ్లే ఇంటర్స్టేట్ 25 రహదారి వెంట కూడా చైనా పరికరాలు విపరీతంగా ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలోని స్థానిక ప్రొవైడర్ అయిన వైఆర్ఆర్తో 2011 ఒప్పందం కుదుర్చుకుని 3G తదితర పరికరాలను చైనా సంస్థ సరఫరా చేసింది. 10 తర్వాత ఇక్కడ 5 కలిపి మొత్తం 1000 టవర్లను ఆ సంస్థ ఏర్పాటు చేసింది. 2014 వైఆర్ఆర్ సంస్థ ఈ టవర్లను బర్డ్స్ ఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ వాతావరణ కదలికలు గమనిస్తోంది. దీంతో అమెరికా దళాలు, ఆయుధాల కదలిక సమాచారం కూడా చైనాకి చేరుతుందని ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ఆపరేటర్లు చైనా తయారీ పరికరాలు వాడొద్దని ఇప్పుడు ఫెడరల్ కమ్యూనికేషన్స్ పేర్కొంది. 2020 అమెరికాలో గ్రామీణ ప్రాంతాల్లో చైనా తయారీ హువానే జెట్టీ పరికరాల తొలగింపు కాంగ్రెస్ ఇప్పుడు $1.9 బిలియన్ కేటాయించింది అన్నమాట. అంటే చైనా ఆల్రెడీ పాతుకుపోయింది గోడ చైనా అమెరికాలో, ఇప్పుడు దాన్ని సరిచేసే ప్రక్రియ ప్రారంభించారు.